మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్తారా? ఇంకొకటి మీరు అడిగారు ఇందాక ఆయుర్వేదిక చికిత్సలు పంచకర్మలు ఎలాంటివి ఉంటాయని. ఓకే, సో దాని విషయం తర్వాత ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడారు. సో వాటిల్లో ఏంటంటే ఎక్కువ లక్షణాలు ఎక్కువ తీవ్రత పెరిగింది అనుకున్నప్పుడు వాళ్ళకి విరేచన కర్మ కానీ వమన కర్మ కానీ, లేదు అంటే కొంతమందికి జలుక అంటే లీచ్ థెరపీ అని ఉంటుంది, సో లీచ్ థెరపీ చేయటము, అదేవిధంగా కొంతమందికి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ధార ఇలాంటి అన్ని ప్రాసెస్లు ఉన్నాయి కదా, ఈ ప్రాసెస్లన్నీ చేయటం జరుగుతుంది అన్నమాట. సో కొంతమందికి ఇంటర్నల్ మెడికేషన్ ఇస్తాము, అవసరాన్ని బట్టి ఎక్స్టర్నల్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్ అప్లికెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదేలేండి, వాళ్ళకున్న సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే ఎక్కువ తేమ ఉండటం వల్ల వాతావరణంలో ఇన్నర్ ఆర్మ్స్లో కానివ్వండి, కాళ్ళ మధ్యలో కానివ్వండి, ఎక్కడైతే క్లోజ్డ్ ఫోల్డింగ్స్ ఉంటాయి, స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కువ గాలి ఎక్కువ ఆడదో, అలాంటి ప్రదేశాల్లో సహజంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీళ్ళల్లో ఎక్కువ తిరగటం వల్ల కాళ్ళు పాచిపట్టడం, కాస్త ఎందుకంటే ఎక్కువగా నీళ్ళలోనే ఉంటారు కాబట్టి నానిపోయి కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి కొంతమందికి అరికాళ్ళల్లో బెజ్జాలు కూడా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది, ఫంగస్ ఎక్కువ అయిపోవటం వల్ల. సో అలాంటి వాళ్ళు ఏంటంటే శుభ్రం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. హై పర్సనల్ హైజీన్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఒకటి మెయింటైన్. రెండోది వేసుకునేటువంటి దుస్తులు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. చల్లగా ఉంది కాబట్టి అనేసి బాగా లోపల పెట్టేసిన స్వెటర్లో ఏమైనా అలాంటి కొంచెం శరీరానికి వేడి కలిగించేటువంటి దుస్తులు వేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమంది స్నానం చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, ఇది నిజమైన సత్యమే. సో అట్లాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తూ కాస్త పౌడర్స్ పెట్టుకుంటే తేమ ఎక్కువ నిలబడకుండా ఉండేలాగా కనుక చూసుకున్నట్లయితే, ఇన్నర్స్ కూడా కొంచెం శానిటైజ్ ప్రాపర్గా వాష్ చేసుకొని ప్రత్యేకంగా సోప్స్ ఎక్కువ పెట్టకుండా, సోప్ ఒకవేళ పెట్టినా కూడా ఆ దుస్తుల్లో సోప్ అంతా కూడా పోయేలాగా పెట్టుకొని క్లీన్ వాష్ చేసుకొని ఆ తర్వాత వేసుకున్నట్లయితే ధరించినట్లయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కాళ్ళకి అరికాళ్ళకి కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది, కాళ్ళ వేళ్ల మధ్యలో ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా మంజిష్ట కానీ త్రిఫల కానివ్వండి, ఆయుర్వేదిక షాపులు అన్నింటిలో దొరుకుతూ ఉంటుంది, ఎస్టి మధు కానీ ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా పేస్ట్ లాగ్ చేసుకొని ఒక నెయ్యి కానివ్వండి, కొబ్బరి నూనె కానీ ఇంట్లో దొరికేటువంటి ద్రవ్యాలతోనే చేసుకొని చక్కగా, లేదు ఇవన్నీ దొరకలేదు అంగట్లో మాకు అవైలబిలిటీ లేదు మాకు గుర్తులేదు అనుకుంటే శుభ్రంగా పసుపు ఉంటుంది కదా ఇంట్లో అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది, చక్కగా ఆ పసుపుతో చిన్న కలకం అంటే పేస్ట్ లాగా తయారు చేసుకొని కాళ్ళ వేళ్ల మధ్యలో రాత్రిపూట పడుకోబోయేటప్పుడు శుభ్రం చేసుకొని కాళ్ళ వేళ్ల మధ్యలో అరికాళ్ళు అరే పాదం మొత్తం మీద రాసుకున్నట్లయితే చక్కగా అది మంచి యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి అలా చేయొచ్చు. లేదు మీకు అందుబాటులో ఇంకా వేపాకులు కరంజ అంటారు కొన్ని మొక్కలు ఉంటాయి అందరికి తెలిసినవి ఇవన్నీ కూడా, సో ఈ వేపాకులు ఇవన్నీ కూడా కొంచెం ఆకులు దంచేసి అందులో కాస్త పసుపు కలిపేసి ఆ పేస్ట్ లాగా తయారు చేసుకొని కాళ్ళ మధ్యలో రాసుకున్నా కూడా పడుకునేటప్పుడు తెల్లారేదలకల్లా శుభ్రంగా అది ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. చర్మ వ్యాధుల్లో కూడా చాలా రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి చర్మ సమస్యలు అనేవి ఎక్కువగా. అది ఏంటంటే సీజనల్గా ఉంటుంది కొంతమందిలో, కొంతమందిలో ఏంటంటే చల్లగాలి ఎక్కువ అవుతున్న కొద్దికి పిత్త లక్షణాలు పెరిగిపోయే అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే చర్మానికి చూస్తే పొట్లు పొట్లుగా రాలిపోతాము అనేది, ఈ సోరియాసిస్ అనేది చాలా రకాలైన టైప్స్ ఉన్నాయి సోరియాసిస్లో కూడా. కొంతమందికి ఏం చర్మం పైన బొబ్బల్లాగా వస్తాయి అంటే సింపుల్గా ఏదైనా ర్యాషెస్ లాగా వస్తాయి, కొంతమందికి ఏమో మనకి పింపుల్స్ ఎట్లయితే ఉంటాయో ఆ మాదిరిగా బాడీ మీద ఓన్లీ షోల్డర్స్ మీద కానివ్వండి, థైస్ మీద కానివ్వండి, అబ్డోమెన్ మీద కానివ్వండి అట్లా కనిపించేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమందిలో ఏంటంటే కంటిన్యూస్గా బాడీలో చుండ్రుల్లాగా ఎట్లయితే తెల్లలో ఉంటుందో చెవి వెనకాల ఎస్పెషల్లీ అట్లా బార్డర్స్లో హెయిర్ లైన్ బార్డర్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, చుండ్రులానే ఉంటుంది, అది చుండ్రు కానీ వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఆ ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉంటారు, బట్ వచ్చింది బాడీలో ఎస్పెషల్లీ బ్లడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ పెరగపోవటం వల్ల వచ్చింది కాబట్టి రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చేయకుండా, అంటే ఇక్కడ డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే అది సోరియాసిస్ అని అర్థమైందో దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్స్ కనుక చేయించుకున్నట్లయితే అది మళ్ళీ రిపీటెడ్, ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్లో ఏంటంటే ఈ సోరియాసిస్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని కనుక క్రమం తప్పకుండా పాటించినట్లయితే సుమారు 2-3 వారాల్లో పంచకర్మల ట్రీట్మెంట్లు చేయించుకున్నట్లయితే శాశ్వతంగా అట్లీస్ట్ 10 సంవత్సరాల పాటు, ఇప్పుడు మేము చేసిన ట్రీట్మెంట్స్ అన్నింటిలో కూడా ఇంతవరకు ఎవరు కూడా మళ్ళీ రికరెన్స్ ఉందని ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరనమాట. సో ఆ లెవెల్లో పూర్తిగా నయమైపోయేదానికి ఉంటుంది. ఇది
మేజర్గా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉంటాయి, ఇవన్నీ కారణాలు అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ కొంత ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది.